కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, ఆయన రాజ్యమును వెతుకుడి అవన్నీ అనుగ్రహింపబడతాయంటే అనుగ్రహింపబడే వాటి మీదే మనసు ఉంది తప్ప షరతుల మీద మనసు లేదు మనకి. ఎందుకు అనుగ్రహింపబడట్లేదంటే ముందు ఇన్ని ఉన్నాయి, ముందు ఇన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి, ఇంత ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. అందులో మొదటి ప్రాముఖ్య సంగతి ఏంటయ్యా అంటే ఆయన రాజ్యాన్ని వెతకడం. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ రేజ్ అవుద్ది మనకి, చిన్న ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ చుట్టూ ఉన్నవారు ఎవరయ్యా అంటే శిష్యులు. ఆల్రెడీ వారు రాజ్యం ఎదిగి రాజ్యములో ఉన్నవారా కాదా? ఉన్నవారే. ఆల్రెడీ రాజ్యం ఎదిగి రాజ్యములో ఉన్నవారైతే మరలా రాజ్యం ఎతకడం ఏంటి? బాస బాలా అనుకుంటాం మనం. బాస బాగోవడం కాదు, నీ మైండ్ బాలా, మనం సరిగ్గా చదవట్లా, అవునా కదా? ఇప్పుడు మన మైండ్ బాలేదు అనుకోండి, బాగున్నారా అని అడిగితే మైండ్ బాగోపోతే ఏమంటే అంటే బాగకూడదని అడుగుతున్నావా అంటాం. అది కాదమ్మా అంటే ఇది కాకుండా ఇంకేమున్నాయి అని అడగమా? నీ మైండ్ బాగోపోతే నీకు అస్సలు ఏమి అర్థమవుతు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి, రాజ్యం ఎతుకుడు అంటే ఆల్రెడీ వారు రాజ్యములు ఉన్నప్పుడు మరలా రాజ్యం ఎతకడం అంటే ఏంటి? రాజ్యము అంటే ఏంటంటే రాజ్యం ఎతకడం అంటే ఆ రాజ్యానికి రాజు ఉన్నట్టు. ఆ రాజు ఎవరయ్యా? యేసుక్రీస్తు. ఆ రాజుని ఎప్పుడు నీ జీవితంలో ఎదుక్కుంటూ ఉండాలి. రాజ్యం ఎతకడం అంటే సంఘ సభ్యత్వమే కాదు, రాజ్యం ఎతకడం అంటే ప్రతిరోజు నా జీవితంలో దేవునికి మహిమ తేవడం, దేవుని యొక్క రాజ్యానికి లోబడడం. ఒక విధముగా మాట్లాడగలంటే రాజు నా జీవితంలో అజిమాయిషి చేస్తాడు, కమాండ్ చేస్తాడు. ఆయన కమాండ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలయ్యా అంటే ఆ రాజ్యాన్ని ఎతికి నేను లోబడి ఉండాలి. ఆ రాజ్యంలో నేను ఉంటే ఆ రాజ్యాన్నట ఇతరుల్లో కూడా ఎతకాలట. ఈ బ్రదర్లో రాజ్యం లేదు, ఈ బ్రదర్లో రాజ్యం లేదు, ఈ సహోదరులో రాజ్యం లేదు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారని వారిలో కూడా నేను ఏం ఎతకాలి? ఉన్నవాడు అయితే ఎవరెవరిలో రాజ్యం లేదో ఎతికి వారిని పౌరసత్వం కలిగే వారిగా చేయాలి. రాజ్యములో లేనివాడు అయితే మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యం ఎతకడం అంటే రాజుని ఎతకడం. ఆ రాజు ఎవరయ్య అంటే యేసుక్రీస్తుని నా జీవితంలో రాజుగా ఒప్పుకుంటే ఏమవుతాయి అంటే నా జీవితాన్ని ఎవరు? రాజే. నా కుటుంబాన్ని పోషించేదెవడు? రాజే. నా చేతులను కట్టేదెవరు? రాజే. నా చూపుల్ని మార్చేదెవరు? రాజే. నా నడకలను మార్చేదెవరు? రాజే. నా చేతుల మీద, నా చూపుల మీద, నా బ్రతుకు మీద, నా పడక మీద, నా ప్రవర్తన మీద, అన్నిటి మీద రాజెవరయ్యా అంటే ఆ రాజ్యానికి సంబంధించిన యేసే. రాజ్యం ఎదగడం అంటే ఇలాగ ఏట్ల పనులు చచ్చుకొచ్చి వెళ్ళిపోవడం కాదు, మనం జస్ట్ అలా ఆ వారానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోవడం కాదు. రాజ్యాన్ని ఎతకడం అంటే, రాజ్యముని ఎతకడం అంటే గుర్తుపెట్టుకోండి, రాజ్యంను ఎతకడం అంటే రాజుని నా ప్రవర్తన అంతటి మీద ఒప్పుకోవడం. రాజ్యముని ఎతకడం, ఆయన రాజ్యము నా ప్రతి జీవితంలో ప్రతి దాని మీద, నా పడక మీద, నా ప్రవర్తన మీద, అన్నిటి మీద ఆయన సెలవు లేకుండా నేను ఏది చేయడానికి ఒప్పుకోలేదు. అదే రాజ్యాన్ని ఎతకడం అంటే. నువ్వు రాజుని రాజ్యాన్ని ఎతకలేదు అనడానికి వైఖరి ఏంటంటే నీ ఇష్టం వచ్చినట్టు బతికేసి, నీ ఇష్టం వచ్చినట్టు చెడును చూసేసి, నీ ఇష్టం వచ్చినట్టు నిద్రించేస్తున్నావంటే పాపంలో నీకు రాజు లేడు, రాజ్యము లేదు. నీకు భయం లేకుండా ఏ పని పడితే ఆ పని చేస్తున్నావంటే అజిమాయిషీ చేసేవాడు ఒకటి శిరస్సుగా ఉన్నాడన్న ధైర్యం లేదా ఆ భయం నీకు లేదంటే అసలు నువ్వు రాజ్య పౌరుడివే కాదు. నీకు అంత ధీమాగా ఎలా చూడగలుగుతున్నా సినిమా? రాజు భయం లేదు నీకు. నువ్వు అంత ధీమాగా లోకంలో ఎలా తిరగలుగుతు తిరగగలుగుతున్నా? రాజు భయం లేదు నీకు. అతను చెడు నడతలు ఎలా నడవగలుగుతున్నా? రాజు భయం లేదు నీకు. రాజ్యం ఎతకడం అంటే రాజుని నీ జీవితంలో ఆయన ఉన్నాడని ఎతుక్కొని ఎప్పటికప్పుడు నువ్వు భయభక్తులు కలిగి ఎతకడం, అది రాజ్యం ఎతకడం అంటే.